టీడీపీ సర్కారుపై వైసీపీ అధికార ప్రతినిధి పార్థసారథి ధ్వజమెత్తారు. చంద్రబాబు నిర్వాకం వల్లే ఆర్టీసీ అస్తిత్వం డోలాయమానంలో పడిందని ఆరోపించారు. ఆలోచన ధోరణి వల్లే లక్షలాది మంది కార్మికులు ఆందోళన చెందుతున్నారని అన్నారు. ఇక నష్టాల్లో ఉన్న ఆర్టీసీని గట్టెక్కించేందుకు ఒక్క ప్రయత్నం కూడా ఏపీ ప్రభుత్వం చేయలేదని ఆయన మండిపడ్డారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ఆర్టీసీపై ట్యాక్స్ భారం వేశారని మండిపడ్డారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని జగన్ నిర్ణయించారని ఆయన అన్నారు. చంద్రబాబు నాయుడు గారి పరిపాలన మూలంగా దాని అస్తిత్వమే డోలాయమానంలో పడిపోయింది అనేది ఈరోజు వార్తలు వస్తూ ఉన్నాయి. ఆర్టీసీ మనుగడ సాగించలేదు. ఇటువంటి నిర్ణయాలతో, ఇటువంటి విధానాలతో ప్రభుత్వం ఆర్టీసీకి చేస్తున్న అన్యాయాలు, ప్రభుత్వ చర్యల మూలంగా ఆర్టీసీ మీద పడుతున్న భారాలు, వీటన్నిటి గురించి కూడా ఆర్టీసీ యాజమాన్యం చాలా స్పష్టంగా చెప్పిందని చెప్పేసి మనం చేస్తున్నాం. ఈరోజు దాదాపు 50-60 వేల మంది కార్మికులు ఎవరైతే తమ సంస్థని కాపాడుకుంటానికి అహర్నిశలు కష్టపడుతున్నారో, చిత్తశుద్ధితో కృషి చేస్తూ ఉన్నారో, ఆ సంస్థ పరిస్థితి ఏమిటో అని ఆందోళనలో ఉన్నారు. వారు, వారి కుటుంబ సభ్యులు, అంటే దాదాపు 4-5 లక్షల మంది ప్రజలు ఆందోళనలో ఉన్నారని చెప్పేసి ఈరోజు మనం చేస్తూ ఉన్నాం. ఒకవేళ ఆర్టీసీ మూసే పరిస్థితి వస్తే గ్రామీణ ప్రాంత ప్రజలకి ట్రాన్స్పోర్ట్ పరిస్థితులు ఏ విధంగా ఉంటాయని కూడా గ్రామాల్లో చర్చించుకుంటున్నారని చెప్పేసి మనం చేస్తూ ఉన్నాం. దీనంతటికీ కారణం చంద్రబాబు నాయుడు గారి ఆలోచన ధోరణే అని చెప్పేసి స్పష్టంగా చెప్పగలని చెప్పేసి మనం చేస్తూ ఉన్నాం. ఏ విధంగా అయితే చంద్రబాబు నాయుడు గారికి హాయ్ల్యాండ్ మీద మక్కువ ఉందో, ఆర్టీసీ మీద కూడా ఆయన కన్ను, ఆర్టీసీ మీద చంద్రబాబు నాయుడు గారికి, వారి తాబేదారులకి కన్ను పడటం మూలంగా తమ విధానాల ద్వారా ఆర్టీసీకి నష్టాలు కలిగించి ఒకరోజు భరించలేని పరిస్థితి ఆర్టీసీ చేరుకున్న తర్వాత దాన్ని కబలించి వేయాలనే ఒక దురాలోచనతోనే ఈ 14 సంవత్సరాల్లో ఆర్టీసీకి తీరని అన్యాయం చేశాడు చంద్రబాబు నాయుడు అని చెప్పేసి. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ 99TV తెలుగు.